కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో బుధవారం 14 విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవినీతి ఆరోపణలపై ఆయనను సిబిఐ ఈడీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు కొన్ని రోజుల ముందే ఈడీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించినా సిబిఐ మాత్రం ఆయనను కస్టడీలో ఉంచింది. సిబిఐ కస్టడీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా ఆయనకు నిరాశ ఎదురైంది. ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు చెప్పడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులోనూ మళ్లీ ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.